एक्शन। बॉलीवुड हीरो रणबीर कपूर नेशनल क्रश रश्मिका मंदना जंटगा नटिंचिन सिनेमा एनिमल ई सिनेमाकि अर्जुन रेड्डी दर्शकुडु संदीप रेड्डी वंग दर्शकुडु टी सीरीज एंड भद्रकाली पिक्चर्स कलिसि निर्मिस्तुन्न ई सिनेमा डिसेंबर 1న वर्ल्ड वाइड गा रिलीज कि सिद्धमैंदि। ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ ట్రైలర్లు నెట్టింట సంచలనాలు సృష్టిస్తుంటే విడుదలైన పాటలు జనాలలో హైప్ ని పెంచేస్తున్నాయి। నవంబర్ 22న ఈ సినిమా సెన్సర్ లంచనాలను పూర్తి చేసుకుంటుంది। అయితే ఆ సెన్సర్ డీటెయల్ సందీప్ రెడ్డి ట్వీట్ చేస్తూ యానిమల్ సినిమా రన్ టైం 3 గంటల 21 నిమిషాలు 23 సెకండ్లు 16 ఫ్రేమ్లని చెప్పారు। ఈ ట్వీట్ చూసిన అభిమానులు ఆనందంతో సందీప్ రెడ్డిని పొగడ్తలతో ముంచేశారు। అసలు ఒక యాక్షన్ సినిమాకి అంత రన్ టైం అవసరమా అని ఇంకొందరు భావిస్తున్నారు। గతంలో సందీప్ రెడ్డి వంగ తీసిన అర్జున్ రెడ్డి రన్ టైం 3 గంటల 2 నిమిషాలు ఆ రన్ టైం చూసి అందరూ ఒక లవ్ స్టోరీకి అంత రన్ టైం అవసరమా అని కామెంట్ చేశారు। కట్ చేస్తే అదే రన్ టైం తో అర్జున్ రెడ్డి సినిమా భారీ విజయం సాధించి విజయ్ దేవరకొండ కెరీర్ లోనే మైల్ స్టోన్ గా నిలిచింది। టాలీవుడ్ చరిత్రలోనే అత్యధిక నిడివి ఉన్న సినిమా దానవీర సూరకర్ణ నిడివి 3 గంటల 33 నిమిషాలు రెండో స్థానంలో లవకుశ నిడివి 3 గంటల 28 నిమిషాలు అయితే యానిమల్ సినిమా ఆ జాబితాలో మూడో స్థానంలో నిలవడం గొప్ప విశేషం। రీసెంట్ ఇయర్స్ లో ఇంతటి రన్ టైం తో సినిమా రావడం ఇదే మొదటిసారి। సినిమా నిడివి ఎక్కువ ఉంటే సినిమాలు పెద్దగా ఆడవు అది కాకుండా అంత రన్ టైం ఉంటే రిపీట్ వాల్యూ చాలా తక్కువ ఉంటుంది। ఇప్పటికి తారస్థాయిలో ఉన్న అంచనాలు సెన్సర్ ఏ సర్టిఫికెట్ రావడంతో నెక్స్ట్ లెవెల్ కి వెళ్లిపోయాయి। యానిమల్ సినిమా యాక్షన్ కంటెంట్ మాత్రమే కాదు ఫాదర్ అండ్ సన్ మధ్యన బాండింగ్ గురించి చెప్పే డ్రామా ఉన్న సినిమా। అలాంటి డ్రామాకి ఈ నిడివి ఖచ్చితంగా కావాల్సిందే। అయితే సందీప్ రెడ్డి వంగ అంత నిడివితో ఎలా తీసాడో చూడాలంటే డిసెంబర్ 1 వరకు వెయిట్ చేయాల్సిందే। హలో అండి, నేను మీ సమీర్, ప్లీజ్ సబ్స్క్రైబ్ 24 ఫ్రేమ్స్।